ఆరు తారీఖు నుంచి రాహుల్ గాంధీ గారి సందేశాన్ని తీసుకుని మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలతో మేడారం సమ్మక్క సార్లమ్మ ఆశీస్సులతో మా ఆడబిడ్డ సీతక్క అండతో పాదయాత్ర మొదలుపెట్టి నిన్న భద్రాచలంలో మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడి ఆశీర్వాదంతో పోడెం వీరయ్య గారి అండతో వంద కిలోమీటర్లు ఈ యాత్రను పూర్తి చేసుకొని భద్రాచలంలో పట్టి విక్రమార్క గారు పెద్దలు హనుమంతరావు గారు అందరం కలిసి భద్రాచలం బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ కింద వరదలై పారాల్సిన గోదావరి జలాలు బ్రిడ్జ్ మీద నుంచి వరదలై పారి భద్రాచలాన్ని కమ్మేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది అక్కడి నుంచి బయలుదేరి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో పాదయాత్ర దేవురుప్పల్లో మొదలుపెట్టి పాలకుర్తి వరకు దాదాపుగా ఎర్ర ఇరవై కిలోమీటర్లు నడుస్తూ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు దాదాపుగా పది గంటలు ప్రజల్ని మాట్లాడుతూ వాళ్ళ చెప్పే సమస్యలు వింటూ నిరుద్యోగ యువకులను కలుస్తూ దళితులు గిరిజనుల యొక్క ఆవేదన వింటూ పత్తి రైతుల దుఃఖాన్ని ఓదారుస్తూ మిర్చి రైతులను కలుస్తూ ధర్మపురంలో అర్ధాంతరంగా ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తూ అక్కడి నుంచి ప్రతి యువకుడిని ప్రతి మహిళను అదేవిధంగా పాలకుర్తికి వచ్చిన తర్వాత ఒక వికలాంగుడు నాగరాజును కలిస్తే కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుకున్న ఉద్యోగం రాలేదు ఈ స్థానిక మంత్రి గారిని కలవడానికి పోతే మెడల్ బట్టి బయటికి తొప్పిండ్రు కలెక్టర్ గారి దగ్గరికి పోతే నీకు ఉద్యోగం ఎందుకయా ఇంటి దగ్గర ఉండరాదా అని చెప్పి ఎలగొట్టిండు నేను తల్లిదండ్రులకు భారమయ్యి బ్రతకడం ఎందుకు అని చెప్పి తన దుఃఖాన్ని చెప్పుకుంటే నిజంగానే నాకు దుఃఖం వచ్చినంత పని అయింది ఎందుకంటే ఏ నియామకాల కోసమైతే ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందో ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అగ్గి రవ్వలై వెలిగి ఆకాశంలో తారలై మెరిసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని దేశం నలుమూలల వ్యాపింప చేసి ప్రపంచ ప్రజాస్వామిక వాదులందరినీ కూడా ఆకర్షించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిను ఈ తెలంగాణ రాష్ట్రం ఆసామాషగా రాలే ఈ ప్రాంతంలో కులాలకు మతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు బీఎస్పీ నుంచి బీజేపీ వరకు అందరూ కలిసి ఏకోన్ముఖులై నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని సాధించుకోవాలని రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే ప్రకటన చేసింది కానీ ఆంధ్రాకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు అడ్డంబడి మళ్ళీ తెలంగాణ వచ్చిన రాష్ట్రాన్ని వాయిదాలు ఏపించారు ఆ రోజు తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అని చెప్పుకున్న రావు చేతగాక కాడి కింద పడేసి దిక్కు తెలవని పరిస్థితితో మన పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు జానారెడ్డి గారి ఇంటికి వచ్చి కడుపుల తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి జానన్నా నువ్వైతేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వ్యూహాన్ని పన్నగలవు నువ్వే ఏదన్న మార్గం చూపించు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు అని చెప్పి జానారెడ్డి గారు ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా అప్పుడు పెద్దలు జానారెడ్డి గారు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి రాజకీయ పార్టీలకు అతీతంగా పొలిటికల్ ఏర్పాటు చేసి జేఏసీకి చైర్మన్ గా కోదండరామ్ గారిని నియమించి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తారాస్థాయికి తీసుకెళ్లి ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల ఒత్తిడిని కాదని సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి ఆనాడు సోనియా గాంధీ గారికి తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోతుందని కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలంగాణలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని తెలిసిన కుటుంబ సభ్యులు చనిపోతే ప్రాణాలు కోల్పోతే ఆ దుఃఖం ఆ తల్లికి తెలుసు కళ్ళ ముందల ఏకే ఫార్టీ సెవెన్ తూటాలకు అత్తగారు బలేండు కట్టుకున్న భర్త మానవ బాంబుల దాడిలో తునా తునకలైండు కుటుంబంలో కుటుంబ పెద్దగాని కుటుంబ సభ్యులు పోతే దుఃఖం తెలుసు కాబట్టి దుఃఖం తెలిసిన తల్లిగా ఈ తెలంగాణలో ఇంకే తల్లి కడుపు కోతకు గురి కావద్దు ఏ యువకుడు ఆత్మ బలిదానం చేసుకోవద్దు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా సరే మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి అని ఒక శిలా శాసనాన్ని రాసింది ఆ శిలా శాసనమే ఈ తెలంగాణ రాష్ట్రం ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా జేఏసీ పెట్టింది మేము జెండాలు కట్టింది మేము రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చింది మేము జేఏసీలు పెట్టి జెండాలు కట్టి రాష్ట్రం రాకపోతే ప్రాణాలు ఇచ్చింది మేమైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎవడి పాలయిందో ఎవడు ఏలుకుంటున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవాళ ఇక్కడికి వచ్చిన యువకులను ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఏ మిత్రుల రాగండి అదేవిధంగా పాలకుర్తి పాలకుర్తికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తికి ఉన్న చరిత్ర ఇంకే నియోజకవర్గానికంటే తక్కువ కాదు ఇవాళ ఈ అంటే భాగవతం రాసిన బొమ్మేర పోతన్న మీ బిడ్డ ఈ పాలకుర్తి అంటే దొరల మీద గడీల మీద తిరుగుబాటు జెండాను ఎగిరేసి పేదల ఆత్మ గౌరవమైన చాకలి ఐలమ్మ మీ పాలకుర్తి బిడ్డ ఇష్నూరు దొరల గడీలను బద్దలు కొట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడ్డ ఆడబిడ్డ సాకలి ఐలమ్మది ఈ గడ్డ వీలే కాదు నక్సల్ పరి ఉద్యమాన్ని భూ పోరాటాలను సాయుధ రైతాంగ పోరాటాలను జగిత కోరుట్ల రైతాంగ పోరాటాలను ఉవ్వెత్తున లేపిన ఎర్రం రెడ్డి సత్తోరెడ్డి సోదరులు ఈ గడ్డ బిడ్డలే రైతుల కోసం రైతు కూలీల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం ఆదివాసుల కోసం గడీలలో దొరల పెత్తనంలో అణిగి మణిగి బాంఛన్ దొర అని బతుకుతున్నా ఈ ప్రజలకు విముక్తి కలిగించడానికి పోరాటం చేసిన వందలాది మంది బిడ్డలు ఈ గడ్డ మీద పుట్టినరు ఈ గడ్డ పౌరుషం చూపించిండ్రు మరి ఇవాళ నేను అడుగుతున్న మా మిత్రులను పౌరుషంగా ఈ గడ్డ మీద భాగవతాన్ని రాసిన బమ్మేర పోతన్న లాంటి ఈ గడ్డ మీద పెన్ను చేతికిచ్చి లేదా పలక బలపం ఇచ్చి చేతిలో పెడితే ఓనమాలు రాయలేనోడు ఏపీసీడీలు రానోడు ఈడ ఎమ్మెల్యే అయ్యిందంటే నేను సూటిగా సవాలు విసిరదలుచుకున్నా రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా పాలకుర్తి చౌరస్తా నుంచి పలక పలపమిచ్చి ఓనమాలు మొత్తం రాసినా ఏపీసీడీలు అన్ని రాసినా నేను రాజకీయాల నుంచి తప్పించుకుంటా మీ ఎమ్మెల్యే సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నా